ఇక అందరికి రామ్ రామ్ దండాలు. ఇక ఈఆర్ఎం కూడా మంచిగా జోరుదారుగా వార్తలు పట్టుకొచ్చినాయి. మరి ఇంకేది కావాల్సింది, వెల్కమ్ టు ఈకేన్ గంగన్న వార్తలు. ఇక శ్రావణ మాసం అనగానే ఒక్క పొద్దులు పూజలు పునస్కారాలు, మంచిగా పప్పుచార భోజనాలు, మంచిగా ఆలుగడ్డ కూర, మంచిగా వంకాయ కూర, మంచిగా ఒక తొక్కు, మంచిగా ఇంత పెరుగు, ఒక పాపడ, ఇంకేముంటాయి బ్యాట్లు, ఇంకా 4-5 కూరలు ఉంటాయి కదా. ఏ కూరల గురించి చెప్తాను అన్న, జరగదు కూరల గురించి అంతట. ఇక తిండి ముచ్చట అని తిరుగుతున్నాను మా వాళ్ళు. తిండి ముచ్చట కాదు, మంచిగా పూజలు కూడా చేస్తారు కదా, పూజల గురించి చెప్పినాయి కదా. గతనే శివపార్వతుల పెళ్లి కూడా చేసారు, చూడ ముచ్చట చేసారు. ఒకసారి చూడుర్రి, మంచిగా పునీతులు అనరు. ఇక మన కార్తీక మాసం వచ్చిందంటే చాలు, బాన్సవాడలో ఉన్న అయ్యప్ప గుళ్ళ పూజలే పూజలు. ఇక తెల్లగారిపోతుందాక మంచిగా దీపాలు ముట్టించురు. ఇక మంచిగా గిట్లనే ఏడాది ఏడాది మంచిగా కార్తీకారం లాస్ట్ రోజున శివపార్వతుల పెళ్లి చేస్తారు. ఇక ఈ పాలు కూడా దేవుల పెళ్లి ఖత్తర్ నాకు చేసిరు. బాజా భజంతుల సప్పులు ఏ మేళతాళాలతో మంచిగా ఏం సక్కదనం చేసి చూడుర్రి. ఇక చూడ ముచ్చటగా ఉన్నది కదా, ఇక కూర్చున్న వాళ్ళకి చూడుర్రి ఎంత మంచిగా భక్తితో దేవుని పెళ్లి చూస్తుర్రు. పెళ్లి చేసిన పైసలు మన దగ్గర లేకపోయినా ఓళ్ళన దేవుల పెళ్లి చేస్తే సూచిలో కూడా మనకు పుణ్యం వస్తుందట. ఇక గందుకనే గింతకాలం మంది వచ్చి అక్షింతలు చేసిర్రు. ఇక కార్తీక మాసం అంటేనే శివుడికి ఇష్టమైన నెల. ఇక ఈ నెలలో గిట్లనే పెళ్లి చేసుకుంటా ఎంత బాగుంటుందో కదా, నాకు అర్థం కాదు. ఇక మంచిగా శివపార్వతుల ఆశీర్వాదాలు మన మీద ఉండాలి. ఇక మంచిగా శివపార్వతుల పెళ్లి కూడా మనం చేస్తే మస్తుగా పుణ్యం వస్తుంది వల్ల. నమః శివాభ్యాం వృషభవాహనాభ్యాం తిరుచి విష్ణుంద్రసు పూజితాభ్యాం విభూతిపాటీరవిలేపనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. అయ్యప్ప ఆలయంలో గత కార్తీక మాసం మొదలుకొని నేటి వరకు స్వామి నిత్య అభిషేకాలు, పంచామృత అభిషేకాలు, నిన్న అన్న పూజ జరిగింది స్వామి, ఆకు పూజ, నేటి రోజున శివపార్వతి కళ్యాణం జరుగుతుంది స్వామి. అయ్యప్ప మందిరంలో ప్రతినిత్యము ఏదో కార్యక్రమం జరుగుతుంటుంది స్వామి. ప్రతినిత్యం అయ్యప్ప మందిరంలో నిత్యానందం గత సంవత్సరం జరుగుతున్నది. ఇదే విధంగా శ్రావణమాసంలో కూడా జ్యోతిర్లింగాలకు నిత్యాభిషేకాలు రుద్రభావంతో ప్రతినిత్యం స్వామి ఉదయం 7 గంటలకు స్టార్ట్ అయ్యి 8 గంటల వరకు జరుగుతున్నది స్వామి. హే హాయ్ డూడ్, హే వెంకటేష్, వేర్ గోయింగ్ రే? హే యు ఆర్ గోయింగ్ టు డిన్నర్. ఓ మై గాడ్, యా వాట్ డూయింగ్, ఐ నో యూ డోంట్ నో దట్, ఐ డోంట్ నో రే, ఐ మెసేజ్ యూ బట్ యూ గివ్ నాట్ రిప్లై ఫర్ మీ. వాట్ యూ డూ, ఐ డోంట్ నో వాట్ యూ, వాట్ యూ టాకింగ్, ఐ టాక్ ఇంగ్లీష్, యూ టాకింగ్ బటర్ ఇంగ్లీష్, చికెన్ ఇంగ్లీష్ ఆల్సో, ఓకే. ఏది గంగానంత పిసపిస కాయకాయ వెంకటేష్ పేరు తీసుకుంటా అంతా ఏంది మెసేజ్ పెడుతున్నట్టురా? మన రాని రాని తెలుగు భాష బంద్ అవుతున్న దానికి గిదేన వల్ల ఇప్పుడు పొద్దున్నే కానీ మెసేజ్లు ఏముంటాయి, శుభోదయం అని పంపుతున్నాడా, నమస్కారం అని వాళ్ళు పంపుతారు. నమస్కారం అంటే ఏదో ఉప్పుకారం అనేట రకంగా ఉన్నది. ఇవాళ రేపు నమస్కారం అంటే అదేం కారం, పొడికారం కొత్త రకంగా వచ్చిందా అనే రకంగా ఉన్నది. ఇక తెలుగు భాష రాను రాను ఇక అంతరించిపోతున్నది. పోరాళ్ళకు కూడా ఇక గిట్ల చేస్తే ఎట్లా అని చెప్పేసి మన సర్కారంలో ప్రపంచ తెలుగు భాషలు దినోత్సవాన్ని మస్తుగా జోరుదారుగా చేస్తుర్రు. ఒకసారి చూడరు, మన దగ్గర కూడా మస్తు సూపర్ చేసారు. మన భాషను మనమే మాట్లాడుకోకపోతే ఏ రోజులు ఎట్లా మాట్లాడుతుంది రేపురే? ఇక రాసుడు గురించి అంటారా, ఇక ఇప్పుడు పొలగాళ్ళకేమో ఇలా రాకూడదు ఆకపా, ఎందుకంటే రాత్రి బంద్ చేసిండు, ఇలా బంద్ చేసిండు ఏమనంటే ఏ బిసిడి అని రాస్తున్నారు. ఇక అటు పోతే ఇక అంటుతురులు చెప్తుర్రు. ఇక గిట్లయితే తెలుగు భాష ఎట్లా అని గిట్లనే ఉంటుందా అని కథలు లేక చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చేటట్టుంది మన సర్కారు అనుకుంటుంది. ఎందుకంటే మన సర్కారు ఆధ్వర్యంలో ప్రపంచ తెలుగు మహాసభలు పెడుతున్నది. ఇక మన కామారెడ్డిలో ఉన్న ఎస్బి గార్డెన్లో మొన్న ఈ సభ పెట్టిర్రు. ఇక చదువుకునే పిల్లలు తెలుగు పాటల మీద ఎట్లా డాన్సులు చేసినా చూడుర్రి. ఇక ఈ పొలనైతే ఝాన్సీ లక్ష్మీబాయి లెక్కనే ఉన్నది కదా, చూడరు ఒకసారి మంచిగా చూడరి. అరే ఎంత మంచిగా డాన్సులు చెప్తుంది చెప్పు, అంటే డైలాగులు చెప్తుంది అన్నట్టు, డాన్సులు కాదు. ఇక మన జేసీ సత్యయ్య సార్ అయితే మస్తుగా మెచ్చుకున్నాడు, ఇక తెలుగును ఓళ్ళు మరవదని చెప్పిండు. తెలుగు భాష కలనైనా మానొద్దు, అమ్మ పాల తీపిదనం మాతృభాష మరవద్దు, తెలుగుదనం మన
జ్ఞానం, తెలుగు భాష తీయదనం, మనసులు కలబోసి మనకు మమతలొసగు సాధనం, మమతలొసగు సాధనం. కవులెందరు వెలయించిన సాహిత్యపుదోట, అన్నమయ్య త్యాగయ్యలు సుధలొలికిన తెలుగు పాట.
అరే ఏడు బమ్మనా అరే మిద్దరు వాళ్ళు ఎక్కాలి చెప్పిన చాలకు దండాలన్ను అగదుడు 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 ఏడేళ్ళు లోకాలు ఏడేళ్ళు మా సారు మాత్రం ఆ పల్లె వెళ్తున్నాడు. అరే 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 ఏం పాటలు పాడుతుర్రు, అరే నిజంగా చెప్తున్నాడు అలా కలిషో వాడిరు పాటలు అయితే నిజంగా అప్పటి వెనకటి కాలం గుర్తుకొచ్చింది నాకు ఆ పాటలు పాడుతుంది. ఎందుకంటే అప్పటి వెనకటి కాలంలో ఏముంటుండే బుర్రకథలు, సింధు కళాకారులు, యక్షగానం చేసేటోళ్ళు, మహాభారత రామాయణ కథల్ని మంచిగా సింధు మంచి ఇట్లా చెప్పుకుంటే హరిధామ కీర్తనలు అవి ఉంటుండే సాదరసూర్లు, మళ్ళీ కాటకాపురాల ఆటలు చూడాలి, ఇవన్నీ ఆటలు చూడాలి కదా. ఊరు మొత్తం వస్తుంటే మొత్తం డింగన్ ఉంటుండే ఊరంతా. ఇప్పుడు టీవీలా ఇట పట్టుకొని ఇట ఒత్తి మంట కథ అవునా కాదా, అట్లే ఉన్నది కథ ఇప్పుడు. అందుకనే ఎనకటి కాలంని మనకు ముంగడ రావాలి. మరి ఆ ఎనకటి కాలంలో మనం చేసిన కథలు ఏంది, మనం చేసిన తర్వాత ఏంది, మనం అప్పటి పాటలు ఎట్లా పాడుకుంటే మన దాని మీద ఒక చిన్న మీటింగ్ జరిగింది. మళ్ళీ ఆటలు కూడా ఆడిరు, పాటలు కూడా పాడిరు, ఒకసారి చూడు. ఇక ఏ ముచ్చటిని ఎట్లా చెప్పుకోవాలో గట్లనే చెప్పుకోవాలి కదా. ఎందుకంటే ఇక నేను చూసిన కాడికైతే ఇప్పటికంటే గప్పటి పాత రోజులే మంచిగా అనిపిస్తాయి. ఎప్పుడేమో ఏ మాటలు ఏం పాటలు పాడుతుర్రో చెప్పరాదు. ఇక మా ఊళ్ళ బాధల కల్లా రామాయణమో మహాభారతమో బలరావడాతలు అయితే ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుండే. ఇక సాదరసూర్లో కాటకాపురలో ఆటలు అయితే ముచ్చట పడుతుంటే, ఎందుకంటే వాళ్ళ మస్తుగా మస్తు అంటే ఇట్లా మంచిగా వేస్తుండే, తీరొక తీర వేస్తుండే మస్తుగా అనిపిస్తుండే. ఇక వాళ్ళు జేసుడు చూసి ఇషంత్ర పోతుండే మేమందరం. ఇక జానపదాలతోటి అయితే ఊరంతా పండుగలు ఎక్కడ అవుతుండే, ఊరందరూ ఒకదాడికి వచ్చి కలిసిమెలిసి చూస్తుండే, గీసుండి కొన్ని ఆటలు చూడరు. ఇప్పుడు పాముతో సంగీతం ఆడరాదు, తల్లిదండ్రి మాట తగదన్నరాదు, తాడి కింద తగరాదు, కొడుకు ఆరు కాలు అడ్డగట్టిండు, వీటి పెళ్లి పెళ్లి లెట్టగొచ్చిండు, లక్ష రోజులు కప్పగొచ్చిండు. ఈ కుల పిల్లలు మీ నోట్ల పోతే నాయకు పుల్లయ్య కులాన్ని దండ పెట్టి వాడుకో. ఎట్లాయ్యవచ్చు నీ బొచ్చు ఎందుకే మండిలచ్చు, రేవి కుక్కరవచ్చు బాణా పుల్లయ్యవచ్చు నీ బొచ్చు ఎందుకే మండిలచ్చు, అడవి పందువులవచ్చు బంగారం కడగవచ్చు నీ బొచ్చు ఎందుకే మండిలచ్చు. కాడివల శంకర నా నీతనికి ఉత్తపోతున్నా ఆఫీస్ లో పద్య కడతావాను వచ్చి నీ కుదరమాట నాకెందుకు ఉత్తపోతావే, నా దానం ఎగదెంగిండు నీ మొగలు ఎడుతూ ఉత్తపోతున్నా చెప్పడం. ఇక ఇవన్నీ చూసినాక మీకు మంచిగా అనిపిస్తలేదా? ఎప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు టీవీలో ముంగడ కూర్చొని చూస్తే ఏమత్తా చెప్పురు, నాకు అర్థం కాదు. ఊరందరితో ఒకదాడ కూర్చొని చూసేదానికి అంత చెప్పుర్రి. ఇక గిసుడి మంచి రోజులు తీసుకొచ్చేందుకు మన తెలంగాణ సర్కార్ సోచాయిస్తుందట. ఇక గిసుడి జానపదాలు భజన కళాకారుల ముందరికి తీసుకురేందుకు రాష్ట్రం మొత్తంలో పోటీలు పెట్టిర్రు. ఇక ఈ పోటీలను ఇక నిజాం సాగర్ మండలం నర్వ ఊళ్ళే జరిగినాయి. ఇక ఆటలే ఆటలు పాటలే పాటలు వాడిరు కళాకారులు, ఒక్కొక్కళ్ళకి మంచిగా మించి ఒక్కొక్కళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఈ పోటీలు కాగానే గెలిచిన వాళ్ళకు మండల ప్రెసిడెంట్ అనుసూచ ప్రైజులు పెడితే మంచి మంచిగా ప్రైజులు ఇస్తుందట. ఇక గీడ గెలిచిన వాళ్ళు మళ్ళీ కామారెడ్డి పోటీలకు ఆడ గెలిచినాక హైదరాబాద్ ఆడి వాడితే పెద్ద పెద్ద ప్రైజులు ఇస్తారట. ఇక ఈ ఆటలను చూసైనా ఇప్పటి నుండి కొంత టీవీలు చూసి తక్క చేస్తే మన పాటలను మనం కాపాడుకున్నట్టు అవుతాం. Oh,
సాహసమే లూపిది, నిజం చెప్తున్నా. వాళ్ళు లేనిదైతే నడవది. ఇక ఏదన్నా లొల్లైనా తకిలీపులైనా వాళ్ళైనా కిడ్నాపింగ్లైనా వాళ్ళైనా దొంగతనం చేసినా వాళ్ళైనా మంచి పని కాకుండా చెడ్డ పనులు చేసినా మంచిగా అంటే ఒక నాన్న లెక్క వాళ్ళ చేతిలో బెత్తం ఉంటుంది, వాళ్ళ చేతిలో ఇనకపోతే కొడతారు. కొట్టి మరి ఇట్లా కాదా బిడ్డ ఇట్లా వేయాలా కథ ఇట్లా మంచిగా నువ్వు బతకరా అని చెప్పేటందుకు వాళ్ళు ఉన్నారు పోలీసులు. వాళ్ళు చేసినవన్నీ మంచి పనులు ఏడలేవు. నిజంగా వాళ్ళకి సలాం పెడుతున్నా ఈసారి మీకు అందరికి సలాము. నిజంగా చెప్తున్నా మీరు లేకపోతే తెలంగాణ పోలీసులు ఎట్లు, నిజంగా చెప్తున్నా అసలు ఎంత మంచి అంటే మీరు అంత మంచి మీరు చేసే పనులకు ఇన్ని నౌకర్లు ఉన్నాయి అంటే ఇన్ని సర్కారు జీతాలు సర్కారు నౌకర్లు ఉన్నాయి కానీ మీరు చేసే పనులు అయితే నాకు గొప్పది అనిపిస్తుంది. నిజంగా చెప్తున్నా మీ గురించి ఒక వార్త తీసుకొచ్చిన మీరు కూడా చూడాలి ఈ వార్త. ఇక ఏడైనా అర్ధరాత్రి దొంగలు పడ్డారు అనుకో, ఇక అటు మొక్కడానికి వెళ్ళక అప్పుడే పోలీసులు పోయిరు అనుకోండి, ఇక వాళ్ళు ఏం చేస్తారు? ఇక రండిరా దొంగలు, ఇక మేము వచ్చినా అనగానే ఉరికత్తారా? ఎప్పుడు రారు కదా. ఇక మరి దొంగలు ఉరుకుతుంటే ఏంటవాడి ఏంటవాడి పట్టుకోవాలి. ఇక ఆ దొంగలు ఎంతకైనా దిగిస్తారా? ఎందుకంటే కత్తులు కటార్లు ఎట్లయినా వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి ఇక వాళ్ళ దగ్గర పోమంటే కూడా జరిగింత భయపడతారు. అంటే కత్తులతో ఆయన పుష్కరం ఒడిచినా గోడెట్టిన పీడ ఇక వాళ్ళు వెనుకనే ఉరికి పట్టుకుంటారా? మళ్ళీ మనం పోలీసు అన్నారు. ఇక గిట్లనే చిన్న పోలగాన్లను కిడ్నాప్ చేస్తే ఏడికలు ఎత్తుకపోయారు ఓలన, పిల్లగాన్లకు గిట్టనోళ్ళు ఉన్నారా, ఆస్తుల కోసం ఏమైనా వేసిర్రా, అసలు లొల్లులు ఉన్నాయా అని అన్నీ తెలుసుకున్నాకనే కిడ్నాప్ చేసేటోళ్ళని పట్టుకొని పోతారు. అవునా? ఇక పెద్ద పెద్ద వాళ్ళు పిల్లల్ని ఎత్తుకపోయేట వాళ్ళు ఏం చేస్తారు? మస్తుగా కథ రాకుంటారు వాళ్ళు. ఇక వాళ్ళ దగ్గర కూడా పిస్తూలు ఉంటాయట. ఇక మళ్ళీ పోలీసు వాళ్ళని కూడా ఎదుర్కొనే తనకు మనసుగా బెదిరించుకుంటా ముంగడికి పోతారు. ఎందుకంటే పిస్తూలు ఉంది కదా, జరంటే ఎగురుకుంటా వాడతారు అన్నట్టు. ఇక గిట్ల ఎట్లా పోతారు అనుకుంటారా? గీసుండే ట్రైనింగ్లు నేర్చుకొని మత్తుగా ధైర్యం తెచ్చుకుంటారు. ఎందుకంటే ఈ కమాండోలు ఎట్లా చేస్తారు చూడండి, నాకు అర్థం కాదు. ఒకళ్ళొకళ్ళు పట్టుకుంటే ఈ చేతులకు బేడి ఏతున్నాడు. ఆగో ఏమైందా నాకు ఇలా పట్టుకున్నలో మంచుకో మొక్కన ముఖం పెట్టి కూర్చుండ పెడుతున్నారు, నాకు అర్థం కాదు. ఓహో ముఖాలు చూసుకుంటే సైగలతోటి కూడా మాట్లాడారు. అరే 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 ఏం నేత్తన్నా మీద నాకు అర్థం కాదు. మస్తుగా సోచాయించారు. ఇక లేకపోతే సైగలు చేసుకొని తప్పించుకోవాలని చూసినా చూస్తారు కదా, నాకు అర్థం కాదు. సైగలతో కూడా కథలు పడుతున్నారు అన్నట్టు వీళ్ళు. అమ్మాయి ఇలా ఏషాలు పాడగాను. అటాక్ కూడా ఉంటది. చూడండి ఎవరైనా వచ్చి మనం ఒకవేళ గొంతు పట్టుకున్నప్పుడు అతను కొట్టి మనం మళ్ళీ అటాక్ చేసి అతన్ని దుప్పేయచ్చు. ఎక్కువ ఒకవేళ వెళ్ళినట్టు ఉంటే అతను కొడతా ఉండు. మనం అటాక్ చేసినప్పుడు అతను దుబ్బవలసి వస్తున్నాం. ఇది స్టింగ్ ఫాంగ్ అంటున్నారు. ఒకవేళ చెట్లు వచ్చినా అతను కొడుతూ మీస్ అటాక్ ఇస్తూ అదే ఏమైనా హాస్పిటల్ అడ్డు వచ్చినా వీటిని జంపు చేస్తూ నడిచిన చిన్న జంప్ చేస్తూ ఇప్పుడు వాళ్ళ పొజిషన్ డిస్కులు కొట్టవచ్చు. మన యొక్క బాడీని మళ్ళీ అయితే మన స్ట్రెంత్ని కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ ఎక్సైజ్ వల్ల స్ట్రెంత్ మొత్తం అయిపోయినా షుగరే దీంతో కూడా వచ్చింది. ఏమన్నా మన ఈ వీళ్ళ ఆరుగురు ఏంటంటే అడ్డం చేస్తే ఎవరన్నా ఎనిమిది అడ్డం వచ్చినా వాళ్ళని నెక్స్ట్ మీకు వెళ్ళి మళ్ళీ మనం అటాక్ చేయవచ్చు. మళ్ళీ ఎవరైనా నైఫ్ స్టిక్తో అటాక్ చేసినప్పుడు సేమ్ మళ్ళీ ఇంతకు ముందు ఎక్సైజ్ చేస్తుంది. ఎవరైనా నైఫ్తో అటాక్ చేసినప్పుడు మళ్ళీ వాళ్ళు నైట్ తీసుకోవాలి. పిక్కలతో అటాక్ చేసినప్పుడు ఊరోడు కూరాపతిరా అంటే లేనోడు తోమలాపతి. ఇల్లు కాలు ఒకటే వచ్చిందని నా తాళంశే దొరికిందని ఇంకోటి వచ్చాడు ఇంటట. గట్లేదు పంచాయతీకో సావుకాడికి పోయి పెళ్లి ముచ్చట మాట్లాడితే ఎట్లుంటుంది? ఎత్తుందా ఎంత మాట్లాడుతుందో తర్వాత ఉందా అని అడుగుతాం. గట్లనే ఒక తాను ఒక ఏమైందంటే మనం మాట్లాడకుండా ఒక ముచ్చటరా దేవుడా అంటే ఇది ఎట్లా అయింది అది ఎట్లా అవుతున్నదని ముచ్చట వెళ్ళింది. అది ఏం ముచ్చట నాకు తెలియదు అని ఒకసారి చూడరు మీరు కూడా. ఇక మొన్న రెండొద్దుల నిజాం సార్ మండలం సర్వేలో జానపదాలు భజన పోటీలు మంచిగా జరిగినాయి కదా.
ఇక ఈ పోటీలు చూసేటందుకు ఓంశాంతి సారు కదే మన గంగారాం సార్ వచ్చిండు. ఇక ఈ ఆటలను చూసి కళాకారులు మంచిగానే మెచ్చుకున్నాడు. ఇక కొంత కాగానే ఈ సార్కు ఏమైందేమో కానీ తిరిగి ముచ్చడెత్తిండు. మేకలు, గొర్రెల మాంసం, కోడి కూర ధరలు ఏంటికి పెరుగుతున్నాయో మీకు ఎరగనా అని అడిగిండు. ఇక కోమటి బాబులకి కూర తినబట్టే ధరలు పెరుగుతున్నాయని అంటున్నాడు. ఓరి అమ్మ గిజం కచ్చిన బాధ నాయన, ఇక ఈ ఆటలు పాటలు చూస్తుంది కచ్చిన ఈ ముచ్చటేంటికి మాట్లాడుతున్నాడని ఆడున్నోళ్ళంతా నోరు మీద నోరు ఎట్లేసుకొని చూస్తున్నారు. ఎందుకంటే పాటల వాడిని కథ కోడిగుడ్ల గురించి, మేకల గురించి, గొర్రెల గురించి చెప్తున్నాడు ఏందబ్బా అని చూస్తున్నారు అన్నట్టు. ఇక ఈ సార్కు అసలు ఏమైంది, కంచాలయతోడి మనకి శోభ చేసినాడు అయ్యింది, అందరికీ గుసగుస పెట్టుకున్నారు ఇక చూడు రే. దగ్గరికి వచ్చింది ఆ ఫోన్లని అని చూసుకుంటున్నారు అంటే దగ్గర పడ్డమా లేదా, ఇది అర్థం చేసుకోవాలి. ఈ కార్యక్రమంతో వీళ్ళ పాట రూపంగా ఏమన్నాడు ఈ పెద్ద మంచిలో రామ్ రహీమ్ అనబట్టుండే, రాముడు రహీమ్ అంటే ఏం కులం లేదు, మనం అందరం ఒకటే. అందుకే పెండ్లాం పిల్లలు ఇదంతా ఇంకెందుకు అనబట్టుండే, ఇది పనికి రాదురా, నేల మట్టం అవుతాంరా, మంట కలిసి పోతాంరా, ఓడు అనికింటారు, ఏ పెద్ద గర్వం కానీ ఓని అయ్యకే తిన్నాడు. మనిషి చాలా గొప్ప మనిషి, దేవుడికి సమానపుడు. మన కర్మతో వస్తున్నాం తప్పితే ఇక నాకు కూడా ఏం తోడేమన్నారు అయ్యారు. ఇప్పుడు నాది అదృష్టమా కాదు, ఇదే ఊర్లో చెప్పులు కొట్టినా, ఇదే ఊర్లో మైకి పట్టుకుని మాట్లాడుతున్నా, ఇది 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 అదృష్టమా కాదు. లేకుంటే కోమటోళ్ళు ముట్టుకుంటే తానం చేస్తుండ్రు, బామునోడు ముట్టుకుంటే తానం చేస్తున్నా, ఇప్పుడు నాకు మీ ఆశీర్వాదంతో నేను ఆలక ముట్టకచ్చింది. ఏంటంటే నాకనే జోరైంది అది. ఇక కోమటోడు కోమటోని తాళలేడు, బామునోడు బామునోని తాళలేడు, పుట్టడ స్థిరమైపోయింది మన మాట చికెన్ అట్టదంటే లంజోడు కట్టనే నా సంబరుడు ఇకనికి నేను వెయ్యా. మరి నాకు వేయకుంటే వేయకుంటే నివారణ మంచి వస్తున్నా స్థితి ఏ విధంగా దిగజారింది, దీనికి మనం అర్థం చేసుకోవాలా. మరి మంచి పోటీలు నేను చెప్పుకుంటూ పోవాలంటే 3 గంటలు 3 రోజులు చెప్పగలుగుతాను. కారణం ఏంటంటే ఈ ఆలోకంలోకి పోయినా విచిత్రం నా ఇద్దరు బిడ్డల లగ్గాలు కూడా చేయనన్న ఆ దేవుడు ఎవడైతే జన్మిస్తాడో ఆ తండ్రి దొరికిండు నాకు. చెరుకేమో తీపిదనము, పండించే రైతులకేమో చేతుధనం అవుతుంది. ఎందుకంటే మేము పండించిన పంటకు సరే గిట్టుబాటు ధరతే దేవా మరి మంచిగా బతుకుదాము, ఈ ఏడాదైనా మంచిగా వేసుకుందామని మంచిగా ఫ్యాక్టరీలు నమ్ముకున్నారు, మంచిగా పైసలు ఇస్తారు కదా అని ఒప్పుకున్నారు వాళ్ళు కూడా. ఇక లాస్ట్కేమో ఇక బెల్లం పెట్టి ఇటు నాకని చెప్పేసి అన్నట్టు అయిపోయింది ఆ ఫ్యాక్టరీ బెల్లమే. ఇక ఒకటి ఏం చేస్తావు చెప్పు నాకు అర్థం కాదు, రైతులకు ఏనాడైనా కష్టాలు తప్పయా. ఒకసారి చూడు, ఒకసారి లొల్లెంత చేసిరు చేరుకోవాలందరూ కలిసి. ఇక సదాశివనగర్ మండలం మార్కాల దగ్గర ఉన్న గాయత్రి షుగర్ ఫ్యాక్టరీలు ఎంత హుషారుతనం చేసిరో చూడుర్రీ. మొన్న పందేశాల కింద మంచిగా పూజ చేసి ఇక గనక షాల్ చేస్తున్నాం, రైతులంతా బండ్ల మీద ట్రాక్టర్ల మీద చెరుకు కట్టుకొని రండి అని చెప్పిర్రు. ఇక టన్ను చెరుకు 3,005 రూపాయలకు చేస్తాము అని చెప్పిర్రు ఫ్యాక్టరీలు. ఏం చేసిర్రు 5 రూపాయల ధర ఎక్కిస్తున్నాం అని చెప్పిర్రా. ఇక రైతులు మసుకునే ఖుషి అయ్యారు కానీ ఇంటికి పోయినాక లెక్కలు చూసుకునేసరికి 150 రూపాయలు తక్కువ వస్తున్నాయని తెలిసిందట. ఇక ఊకుండా మన చెరుకు రైతులు ఫ్యాక్టరీ కాడికి ఎట్లా లొల్లి వేసి చూడరు, అరే నమ్మి ఇట్లా మోసం చేస్తారా, ఇంత అభిమానం ఉన్నారు మీరు మనసులో నాకు అర్థం కాదని చెప్పేసి లొల్లి లొల్లి వేసి చూడరు. రూపాయలు మినిమం ఆ పైన మీరు ఏం వేస్తారు పెంచరు అనేది మొన్న చెప్పింది, పెంచినా పెంచకుండా తర్వాత 3,150 రూపాయలు ఇవ్వాలి. ఇవ్వకపోతే ఎల్లుండి వరకు ఇస్తాము, ఇవ్వమనేది ఎల్లుండి నాడు మళ్ళీ సమావేశం అవుతున్నాము. మీరు వస్తారా మమ్మల్ని ఇక్కడికి రమ్మంటారా అది మీ ఇష్టమే, మీరు వచ్చినా పర్వాలేదు రమ్మన్నా పర్వాలేదు, 16 నాడు మధ్యాహ్నం వరకు మేము వెయిట్ చేస్తాము. ఒకవేళ మీరు 3,150 రూపాయలు మేము ఇవ్వలేము అని అంటే రైతు మొత్తం మంది ఏమనుకో అంటున్నారంటే రైతులందరూ అది మేము ఫ్యాక్టరీకి చెరుకు తోలము, ఈ సంవత్సరము తోలకపోతే తోలకుండా మీరు అనుకున్నా వేరే ఫ్యాక్టరీలు దూరం ఉన్నా సరే ఎక్కడున్నా సరే అది 2,000కైనా సరే కానీ తోలడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు, మీకు మాత్రం తోలడానికి సిద్ధంగా లేరు. ఒకటి. రెండవది, ఏదైతే చెరుకు రైతులకు సంబంధించిన 4-వీలర్ ట్రాలీలు ఏవైతే ఉన్నాయో 2-వీలర్ ట్రాలీలు ఉన్నాయో వాళ్ళు కూడా మేము రైతులము పెట్టము అని అంటున్నారు. మూడవ విషయము, లాతలు తొక్కే ప్రసక్తే లేదు, ఉన్న తోటను కూడా నెక్స్ట్ ఇయర్ మోడెంగా చేయడానికి కూడా లేదు, దున్నేస్తాం అనేది నిర్ణయం చేయడం జరిగింది. ఈ నిర్ణయం మీద మీరు మేనేజ్మెంట్కి చెప్పి మీ నిర్ణయం ఎల్లుండి వరకు మాకు చెప్తే ఎల్లుండి ఇక్కడికి రమ్మంటే మాకు సంతోషపడతాం, ఇది కూడా మాదే,
మీరు అక్కడికి వచ్చినా మీరు మా వాళ్ళే, మేము సంతోషపడతాం. కాబట్టి రైతుల నిర్ణయం అది. కాబట్టి ఎలాంటి అర్పడం గానీ, లొలిపెట్టడం గానీ, ధర్నా కార్యక్రమాలు గానీ ఎటువంటి ఏది లేదు. ఎట్టి పరిస్థితులలో ఈ మూడు రైతులు చెప్పండి, ఫ్యాక్టరీకి ఫ్యాక్టరీకి రైతులకు కూడా ఫ్యాక్టరీ. ఇక రైతులకు లాస్ అవుతుందని తెలుసుకున్న టీఆర్ఎస్ సర్కార్ కాంగ్రెస్ వాళ్ళు ఇక మద్దతు తెలిపారు. ఎందుకంటే మొన్న రైతులతో మీటింగ్ అయ్యి ఏం చేద్దామని చర్చ పెట్టుకున్నారు కదా. ఇక మన ఎల్ఆర్రెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి అన్న ఓళ్ళకి తెలియని కూర్చోడం మంచిగా వినిపించిండు. ధర ఎట్లయినా పెంచాలే, ఇక ఈ ఫ్యాక్టరీ పెద్ద మేడం పార్టీలన్నిటికీ ప్రెసిడెంట్ అవుట్లా ఇంటలేరని చెప్పేసి చెప్పిండట. ఇక వాళ్ళు వినకపోతే అందరం కలిసి ఒకటే మెడలు వంచుదాం, అవసరమైతే సీఎం కేసీఆర్ సార్ దగ్గరకు పోయి పోదాం అని చెప్పేసి అన్నాడు. ఇక ధర ఏంటికి పెంచాలని మంచిగా లెక్క చెప్పిండు. ఇక గిట్లనే మాజీ జడ్పీ చైర్మన్ వెంకటరమణారెడ్డి సార్ కూడా గిదే ముచ్చట చెప్పిండు. ఇక టన్ను చెరుకు 3,150 రూపాయలు కట్టియాలే, ఇక కట్టిస్తే మంచిది, లేకపోతే ఏమైతే చూడాలని చెప్పేసి చెప్పిండు. మరి లాస్ట్కి ఫ్యాక్టరీలు మరి పెంచుతారా లేదో చూడాలి. గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పి చాలామంది మాట్లాడారు. అందరు గిట్టుబాటు ధర రావాలని చెప్తున్నారు, కానీ ఆ గిట్టుబాటు ధర రావడానికి మనం ఏం చేయాలని కూడా చెప్పలేదు. వెంకటరామరెడ్డి లాస్ట్ 14 రోజులు కొట్లాడాలని చెప్పిండు. ఇప్పుడు ఫ్యాక్టరీ కాడ కొట్లాడేది రెండు విషయాలు. ఒకటి, మనం సంఘటితం కావాలి. మనమందరం మొక్కతాటి మీద వచ్చి ఖచ్చితంగా ఈ రేటు సాధిస్తామనంటే డెఫినెట్గా ప్రతిజ్ఞ తీసుకొని ఫ్రిడ్జ్ తీసుకొని పోతే డెఫినెట్గా ఆ ప్రైజ్ సాధించుకుంటాం, ఖచ్చితంగా వస్తుంది మెడల్ వచ్చి మనం చేయొచ్చు. నిన్న ఈ సిడిసి చైర్మన్లది, తర్వాత రైతు సంఘం నాయకులది, కమిషనర్ కేన్ షుగర్ కేన్ పిలిచి మీటింగ్ పెట్టింది. నాకు వీళ్ళు ఫోన్ చేసిన అన్న మీటింగ్ పెట్టిన ఇంపార్టెంట్ అందరూ వస్తున్నారు, వాళ్ళు ఫ్యాక్టరీ కూడా వస్తున్నారు, మీరు రావాలని చెప్తే నేను అసెంబ్లీకి వెళ్ళి మెల్లగా వీళ్ళు టైం చెప్తే ఆ టైంకి వెళ్ళిపోయాడు, పోయినా మాట్లాడాను. ఇక వాళ్ళందరూ మాట్లాడేదా కింద ఖమ్మంకి వెళ్ళొచ్చారు, జైరాబాద్కి వెళ్ళొచ్చారు, సంగారెడ్డికి వెళ్ళొచ్చారు, అందరూ మాట్లాడిన గిని నేను ఇక స్టార్ట్ చేసిన గాయత్రి షోర్లో స్టార్ట్ చేసిన. అయ్యా బాబు మీరు లాస్ట్ టైం ఎంత ఇచ్చారు అని అడిగిన సార్, 28.40 రూపాయలు ప్లస్ 60 రూపాయలు, 28.40 కదా మీకు ఇచ్చింది, 29 అని మీరు ఒకటి చెప్తున్నారు, 28.40 మీకు వచ్చింది, 29 కాదు 28.40. ఎట్లు ఇచ్చిరా 28.40? లాస్ట్ టైం రికవర్ ఎంత, మీ కథ ఎంత అంటే లాస్ట్ టైం రికవరు 11.24 రికవర్ లాస్ట్ టైము. 11.24 ప్రకారము ఈ రికవరీకి 2711 రూపాయలు, దాని ప్రకారం ఎఫ్ఆర్పి రేట్ ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేసిందో ఆ రేటు 2711 రూపాయలు. చెప్పేటి ఏమో నీతి శాస్త్రాలు, చేసేటి ఏమో ఇది ఏమంటారు చూడండి, నాకు ఆ మాట రద్దిగా నిజంగా చెప్తున్నా. ఇగో దేవుని నమ్ముకో అని చెప్పేసి నువ్వు గింత మంచి మాటలు చెప్పేటోడే లంగ పని చేస్తే ఎంత కోపం అవుతుంది చెప్పుడు నాకు అర్థం కాదు. తీసి బొంద పెట్టబోతుంది అది ఏమో జరగాలి, మన కామరాజులను జరిగింది. ఆ విచిత్ర మనిషి ఎవరో కాదు చూడుర్రి మీరే ఒకసారి. ఇక ఐతారా మార్చిందన్న వాళ్ళు మన ఇళ్ళలో చదువుకున్న పోరాటాలకు పుస్తకాలు శిల్పడ పడేసి ఎగురుడు దుంగులు మొదలు పెడతారు కదా. ఇక మరి కొంతమంది అదే రోజున చేతులలో పుస్తకం పట్టుకొని పోతారు. ఇక సదర్శనంలో రానలో అందరికి ఇట్లనే పోతారు. ఎందుకంటే వీళ్ళంతా ఏడుకోతారు ఎరకనండి మీకు. ఇక పూజలు చేసుకున్నట్టేమో గుళ్ళకోతారు, ఇక మసీదులలో పోయటలేమో మంచిగా ప్రార్థనలు చేసుకుని కాలు పోతారు. ఇక ఈ చేతుల పుస్తకం పట్టుకొని భక్తులేమో అదే శిరస్సులకు పోతారు కదా. ఇక శిరస్సులో ఏం చెప్తారు మీకు ఎరకనే కదా. ఇక యేసు ప్రభు ఆ ప్రభు చెప్పినట్టు మంచిగా ముచ్చట్ల గురించి ఓ పెద్ద మనిషి చెప్తే ఇక అందరు కలిసి వింటారు, మంచి మంచి ముచ్చట్లు చెప్పి తోవాలు పెట్టమని చూస్తారు కదా. ఇక దీనికి ఏమైందేమో కానీ అందరికీ మంచి ముచ్చట్లు చెప్పి ఈ పెండ్లైన ఆడవీళ్ళకేమో ఏరే ముచ్చట్లు చెప్తుండట. అది ఎలా జరిగిందంటే కామారెడ్డి సిహెచ్ఎస్ శిరస్సులో జరిగింది. ఇక సిఎస్ఎస్ఎస్ పాస్టర్ విల్సన్ దగ్గర ఉన్నాడు కదా. ఇక ఆయన వరసకు మరదలైన మమతను సూటిపోటి మాటలతో మస్తుగా కొద్దిగా బాగా ఖరాబ్ మాట మాట్లాడినట. ఇక వెనకపోయినసరికి రాక్షసులు లెక్క అయిందట ఈయన, అంటే ఈయనకచ్చిందట మొత్తం. ఇక ఈ ముచ్చట ఆయన ఆమె పెనుబెట్టకి దైవ సహాయంకు ఏడ్చుకుంటే చెప్పిందట. ఇక మొగోడికి తెలిసినాక ఆగుతాడ నాకు అర్థం కాదు, అయినా కానీ పాపం అయినా ఆగిండు సరే పోనీ అని చెప్పేసి కోపంలో ఏం చేయకుండా పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ పెట్టిండట. ఇక 10 దొద్దులైనాక పోలీసు వాళ్ళు పట్టించుకోలే, ఎందుకంటే 10 దినాలు అవుతుంది ఇప్పటికే పోలీసు వాళ్ళు పట్టించుకోలేనట. ఎట్లయినా పోలీసు వాళ్ళు ఏం చేయాలనుకున్నా విల్సన్ సార్ 4 మనుషులు పెట్టి మమత ఇంటికి మీదకి పంపించినట.
ఇక ఆ మొగుడు దైవ సహాయంను మానసుగా కొట్టిపోయంగానే దావ కలవాడట. ఇక దెబ్బల నొప్పులు దాడక గుండె నొప్పి వచ్చి ఆయన నిన్న శనివారం చచ్చిపోయినట. అరే నీ వరే బిండు పో చూడేది ఎంత పని అయిపోయిందో. ఏషం చేసి నమ్మి దేవుని మొక్కుతాం కానీ ఇక గింతగానం గీసుంటే ఎట్లా పోవాలి? ఇక గుళ్ళకు పోయినా కూడా ఈ ప్రార్థనలు చేసుకుందామన్నా కూడా ఆడవీళ్ళలో రక్షణ లేకుండా పోయింది. షి గింత అద్మానం బాధ ఎట్లా అయిపోతుర్రేమో జనాలు నాకు అర్థమవుతలేదు. రిటైర్డ్ హెడ్ మాస్టర్ సిఎస్ఐ పాస్టర్ విల్సన్ దేవసాయము భార్య మమత వరుసకు మరుదలైతే దాన్ని ఆసరుగా తీసుకొని ఆమెను ఉపయోగించుకోవాలని ఆమెకు నైట్ డ్యూటీ అయినా బిక్నూరులో కాళ్ళు పోయి ఆమెను లోపరుచుకోవాలని చాలా కష్టపెట్టాడు, బాధ పెట్టాడు. ఒకవేళ నేను ఫోన్ చేసినప్పుడు నువ్వు ఎత్తకపోతే నేను నీ దగ్గరికి వచ్చి నీ భర్తకు నీ భార్య ఫోన్ చేస్తేనే నేను నీ దగ్గరికి వస్తానని చెప్పి ఆమెను బెదిరించాడు. మా సిఎస్ఐ సంఘంలో సార్ కొంతమంది విల్సన్ గారు ఏమి చేయలేదు, ఆయన ప్రతివర్త సంతకాల సేకరణ చేశారు. ఆయన ఎన్ని విధాలుగా ఆమెను కష్టపెడితే ఎవరైనా సార్ ఎవరైనా పలాని పాస్టర్ పలామె దగ్గరికి పోతుంది అని అంటే అది అంతా మనం తీసుకోము. ఒక ఆడ మనిషి ఆమెను బలవంత పెడితే ఆమెను అరెస్ట్మెంట్ చేస్తే భార్య భర్తలు ఇద్దరు కలిసి డిఎస్పీకి కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్తో అది 4వ తారీఖు నవంబర్ శనివారం నాడు డిఎస్పీకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎఫ్ఐఆర్ బుక్ అయింది. అప్పటి నుంచి 6వ తారీఖున మా సిఎస్ఐ పాస్టర్ విల్సన్ ఎన్ని విధాలుగా మా సంఘంలో కొంతమంది ఆయన ఇప్పుడు ఇంకా ప్రతివర్తన్నట ఆయన ఏమి చేయలేదట. మెదకు నుంచి కొంతమందిని తీసుకొచ్చి వాళ్ళు ఈ వ్యవసాయంలో నువ్వు కాంప్రమైజ్ కాకపోతే నేను చంపేస్తాను. ఆయన కావాల్సిన వాళ్ళందరినీ ఉపయోగించుకున్నాడు. పావుదొక్క 4 ఈరోజు పావుదొక్క 4 ఆయన అన్నదమ్ములతో ప్రతిరోజు రావడము ఈయన ఉండడా లేదు. ఈ భయంకు వ్యవసాయం ఒక 4 రోజులు హైదరాబాద్లో ఉన్నాడు. మొన్ననే వచ్చాడు. వచ్చినప్పుడు మా కంపెనీలో కొంతమంది ఉన్నది, వాళ్ళ మీద నేను కంప్లైంట్ చేస్తాను, పేరు వరుసన కంప్లైంట్ చేస్తాను. నేను భయపడ నేను 60 ఏళ్ళ నుంచి ఉంటున్నా ఇక్కడ. 68లో నా 65లో నాది ఫస్ట్ బ్యాచ్ కామరేడ్లో నేను న్యాయమే మాట్లాడి తప్పు తప్పే విల్సన్ చేసింది, తప్పు తప్పే ఆయన అరెస్ట్ చేయాలి, ఆయనను ఆయన మీద శిక్ష విధించాలని కోరుకుంటున్నా సార్. ఇది నాకు వర్షపు నాకు ఏమవుతాడు అంటే అల్లుడవుతాడు. నేను ఇప్పుడు అల్లుని పోగొట్టుకున్నా. అయితే మా సిఎస్ఐ పాస్టర్ విల్సన్ మమతకు ఒక 3 నెలల నుంచి నెలకు 60-70 కాల్స్ చేయాలి. నువ్వు ఎత్తకపోతే నీ దగ్గరికి వస్తా. ఇదా సార్ సంగతి, ఇదా సమాజం, ఇదా మా సిఎస్ఐ. సిగ్గు తీసాడు మొత్తము మెదక్ అధ్యక్ష మండలం సిఎస్ఐ కామారెడ్డి సిఎస్ఐ పాస్టర్ విల్సన్ అయ్య గారు మట్టగా కలిపాడు. తప్పకుండా ఆయన శిక్షించాలని కోరుకుంటున్నా సార్. ఇక గివి గీయాలంటే వాడతారు. ఇక మళ్ళా వచ్చేవారు మళ్ళీ కలుద్దాం. గప్పడ చూస్తారు రీకే డిజిటల్. ఇక వీకెండ్ గంగన వాడతారు. మళ్ళీ కలిసా పడక బాయ్ బాయ్ పైలేం పొరాలు రోడ్డు మీద ఒకరి ఆగమానం చేయకూరు. ఓకే.